ఇంజనీరింగ్ సాంకేతికతను ఉపయోగించి మచిలీపట్నం బస్ స్టాండ్‌ను ఒక ఆదర్శవంతమైన మోడల్ బస్ స్టాండ్‌గా రూపొందించనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పి ఠాకూర్ ప్రకటించారు. మచిలీపట్నంలోని స్థానిక ఆర్టీసీ బస్ డిపోను సందర్శించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్లాక్ నిబంధనలు సడలించిన తర్వాత ఆర్టీసీ బస్సుల ద్వారా జిల్లా కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతాలకు, ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య పెరిగిందన్నారు. మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ కొద్దిగా లో లైయింగ్ ఏరియా ఉంది. దాంట్లో వర్షాకాలంలో బాగా వాటర్ అక్కడ వస్తుంది. దాంట్లో ప్రయాణికులకి చాలా ఇబ్బంది వస్తుంది. సో దాన్ని ఎట్లా చేస్తే మంచి అవుతుంది అది చూశాను అండి. ఈ రెండు మూడు పాయింట్ దీంట్లో వచ్చింది. ఎందుకంటే ఎక్కడెక్కడ లో లైన్ ఏరియా ఉంది దానికి ఇది హైట్ పెంచుతాము. తర్వాత అవి మనకి డిపో ఏరియాలో కూడా వాటర్ సీపేజ్ వస్తుంది. అది కూడా మనం ఎట్లా చేయాలి ఇంజనీర్తో మాట్లాడి ఒక కన్సల్టెంట్ కూడా అపాయింట్ చేయడం అంత ముందే జరిగింది. తర్వాత ఈ బిల్డింగ్కి మొత్తం ఫేస్ చేంజ్, అది ఒక మోడర్న్ బిల్డింగ్ లాగా చేస్తాము. స్ట్రక్చర్ చాలా బాగానే ఉంది. లైక్ మీరు చూడండి, ఈ రూమ్ అంత ముందు ఏదో ఉంటుంది. ఇప్పుడు ఇది చేశారు, ఇది చేశారు, మంచి అయింది కదా. డిస్మాంటిల్ అవసరం లేదు. డిస్మాంటిల్ అంటే చాలా టైం పడుతుంది, అది కాదు. అదే కి టోటల్ బేసిక్ స్ట్రక్చర్ దీంట్లో ఫేస్ అదే ఏదో ఎలివేషన్ చేంజ్ చేస్తాము, గ్లాస్ పెడతాము, ఒక ఇదే ఉంటుంది ఒక శాంపుల్. ఓకే, సో టోటల్ చేంజ్ అవుతుంది. గ్లాస్ ఎలివేషన్ ఇది దానికి ఇదిలో బిగినింగ్లో 2 డార్మెటరీ ఉంది, ఆడ్గా కనిపిస్తుంది, అది తీసేస్తాము. టాయిలెట్ మొత్తం అక్కడ డెమాలిష్ చేసి వేరే సైడ్ తీసుకువెళ్తాము. మీరు బిల్డింగ్ పక్కన మీరు అస్బెస్టస్ సీట్ లాగా చూశారు, అన్ని తీసేస్తాము. మెయిన్ సెంటర్ పోర్షన్ బాగానే ఉంది, చాలా మంచిగా ఉంది దానికి. బట్ టోటల్ ఫేస్ లిఫ్ట్ చేసి ఒక చూడండి, ఆల్రెడీ సాఫ్ట్ కాపీ కూడా మీకు ఏదో ప్రెస్ మీరు ఇచ్చేసింది. సో టోటల్ చేంజ్ అవుతుంది, అది లుక్ ఎట్ టోటల్ మార్పు. ఓకే, సాఫ్ట్ స్విచ్ ఇట్లా కనిపిస్తుంది, టోటల్ గ్లాస్ లాగా కౌంటర్. అదే ఈ ఫ్లోరింగ్ ఎట్లానే టోటల్ ఫ్లోరింగ్ చేంజ్ అవుతుంది. అలాగే షాపింగ్ మాల్లో షాప్స్ ఎట్లా ఉంటుంది ఆ టైప్ కనిపిస్తుంది. బేసిక్ మనకి పిల్లర్స్ చేంజ్ చేయడానికి లేదు. ఇంటీరియర్ చేంజ్ చేస్తే ఫ్రంట్ అది ఎలివేషన్ చేంజ్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. మన ప్లాన్ ప్రకారం ఒక బెస్ట్ బస్ స్టాండ్ లాగా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏపీలో ఆ టైప్ ఒకటే మనకి కొద్దిగా ఇది మన హెడ్ క్వార్టర్ విజయవాడ ఉంది. అది కూడా మనకి ఆఫీస్ పోర్షన్లో ఉంది, బస్ స్టాండ్ పోర్షన్లో అంత గ్రాండ్గా లేదు. ఇక్కడ మొత్తం బస్ స్టాండ్ అంటే నా ఫీలింగ్ అంటే బెస్ట్ బస్ స్టాండ్ లాగా కనిపిస్తుంది. సో అది ప్లాన్. ఓకే, థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ ప్రకారం నాడు నేడులో అన్ని ఉన్నాయి. మోడర్న్ టాయిలెట్స్ పెడతాను. అది ముందుకి ఇప్పుడు ఉంది హ్యాండిక్యాప్ వాళ్ళకి ఒక సెపరేట్ ర్యాంప్ లాగా అది ఒక ఏదో ఉంది, అది పెడతాము. ఇక్కడ ఫ్రీ వైఫై పెడతాము బస్ స్టాండ్. అదే దాంటాను, ఇక్కడే కాదు అన్ని చోట పెడతాను. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ మీరు ఇది దీంట్లో చూస్తే టోటల్ మోడర్న్ సిట్టింగ్ అరేంజ్మెంట్. కొద్దిగా అంటే సగం మీరు అక్కడ నెహ్రూ బస్ స్టాండ్లో చూసే ఉంటారు.